గణేషన్మహ గాయత్రిదేవి జన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం మే నెలలో ద్వాదశ రాశుల వారి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం మే నెలలో మేనరాశివారి యొక్క ఫలితాలు మే నెలలో మేనరాశివారికి కొంచెం ఒడుదుడుకులు ఉన్నా కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక వృత్తి కనపడుతోంది కష్టపడి పని చేయడం వల్ల గతంతో పోల్చుకుంటే నష్టాలు భర్తీ అవుతాయి రుణాలు తీరతాయి అప్పులు పుడతాయి అలాగే వ్యాపారంలో లాభాలు కనపడుతున్నాయి కాకపోతే ఏది సులువు కావద్దు చాలా కష్టపడుతూ ఉండాలి ఉదయం నుంచి కూడా లేచిన దగ్గర నుంచి కూడా పని గురించి బాగా ఆసక్తి పెరుగుతుంది బద్ధకం చాలా శాతం తగ్గుతుంది మీలో మంచి తెలివితేటలు వృద్ధవుతాయని చెప్పచ్చు ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో ఎక్కడ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలో ఎలా సంపాదించాలో వాటి గురించి బాగా ఆలోచిస్తారు ఎప్పుడు పని చేయడం గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడంతో పాటుగా పెండింగ్ పనులు అన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు కాకపోతే కొంతమంది అంటే సరిగ్గా పనిచేయని వాళ్ళు కానీ లేదా కొంతమంది ద్రోహులు కానీ లేదా కొంతమంది వ్యసన పొరలతో కానీ లావాదేవీలు జరపడం మాత్రం మంచిది కాదు ఇతరుల యొక్క లోపాలు గ్రహించి జాగ్రత్త పడినట్లయితే మాత్రం ఈ నెలలో విజయం ఉంటుంది అదే ఇతరులు సరైన వాళ్ళు కాకపోతే వాళ్ళతో వ్యవహారం నడపడం వల్ల నష్టం కనపడుతుంది జాగ్రత్త ఈ నెలలో ముఖ్యంగా ఎవరి మీద కోప్పడడం కానీ ఉద్రేకపడ్డం కానీ కోపడడం కానీ ముఖ్యంగా కుటుంబ సభ్యుల మీద కోపం చూపించడం కానీ మంచిది కాదు చాలా రకాల సమస్యలు శాంతంగా ఉండడం వల్ల సౌమ్యంగా ఉండడం వల్ల తెలివిగా ఆలోచించడం వల్ల ప్రశాంతంగా ఆలోచించడం వల్ల చాలా రకాల సమస్యలు పోతాయని చెప్పచ్చు కాబట్టి కొంచెం మెడిటేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎటువంటి సమస్య వచ్చినా సరే కొంచెం ప్రశాంతంగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి చాలా రకాల సమస్యలు ఈ నెలలో పరిష్కరించబడతాయి ముఖ్యంగా కోర్టు సమస్యలు కానీ వివాదాలు కానీ క్రయ విక్రియాల ఇబ్బందులు కానీ ఆస్తి పంపకాల ఇబ్బందులు కానీ మీకు రావాల్సినటువంటి పితృపూర్వక ఆస్తుల విషయంలో కానీ లేదా ఇప్పటిదాకా ఏదైనా నలిగిపోతున్న ఆస్తులు కానీ కోర్టులో ఉన్న తగాదాలు కానీ లేదా అన్నదమ్ములతో కానీ ఆడబుర జతులు కానీ ఉండే ఆస్తి వివాదాలు కానీ ఏవైనా సరే పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి వాటి వల్ల చాలా రకాల సమస్యలు తగ్గుతాయి మీలో శాంతకొడము తెలివితేటలతో సమస్యలు పరిష్కరించుకునేటటువంటి టాలెంట్ బ్రహ్మాండంగా మీకు వస్తుందని చెప్పొచ్చు మనసులో ఉండేటటువంటి బాధలు కానీ ఇష్టాలు కానీ కష్టాలు కానీ ఇతరులతో పంచుకుంటారు ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి స్నేహితులతోటి భార్యతో కానీ పంచుకునే అవకాశాలు ప్రేమికుల మధ్య ఒకరినొకరు అర్థం చేసుకుని కూడా బాగా పెరుగుతుందని చెప్పొచ్చు అలాగే ముఖ్యంగా తల్లిదండ్రుల గురించి శ్రమ పడతారు కుటుంబ సభ్యుల గురించి బాగా ఏ ప్రయాసాలు పడతారు సంపాదిస్తారు కుటుంబాన్ని సుఖంగా ఉంచాలని తపన భార్యాపేటల్ని బాగా చూసుకోవాలని తపన బాగా పెరుగుతుంది ఉన్నతగా ఆలోచిస్తారని చెప్పొచ్చు ఇరుగు వారితో సఖ్యత అలాగే సాంఘిక సాంస్కార కలాపాలు చేయడంతో పాటుగా మొక్కలు నాటడం కానీ మంచి పనులు చేయడం కానీ దాన ధర్మాదులు చేయడం కానీ చేసే అవకాశాలు అలాగే అందరికీ ధైర్యాన్ని నింపే అవకాశాలు మీ మాట తీరుతోటి పిరికివాడితో కూడా మంచి పనులు లేదా గొప్ప పనులు చేయించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ధైర్య సాహసాలతో మోటివేషన్ చేస్తారని చెప్పచ్చు మంచి నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటారని చెప్పచ్చు అలాగే గతంలో చేసిన పొరపాట్లు తగ్గించుకుంటారు అలాగే సంపాదించినటువంటి సంపదని ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ చేయడంతో పాటుగా పెట్టుబడులు బాగా పెడతారని చెప్పొచ్చు అలాగే భూములు కొనడం కానీ బంగారం కొనడం కానీ ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడం కానీ పాలసీలు కట్టడం కానీ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ హెల్త్ పాలసీల మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు శ్రద్ధ పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి ఇంటిని సంతానాన్ని పట్టించుకోవడం వల్ల వ్యాపారాన్ని పట్టించుకోవడం వల్ల బాధ్యతలు పెరగడం వల్ల చాలా రకాల సమస్యలు దొరుకుతాయని చెప్పొచ్చు కాకపోతే ఒత్తిడి మెంటల్ టెన్షన్ బాగా ఉంటాయి కాబట్టి కొంచెం వ్యాయామం చేయండి ముఖ్యంగా అయితే ఈ రాశిలో ఉండేట వారికి కొంచెం వృధా ప్రయాసాలు బాగా కనపడుతున్నాయి ప్రయాణాలు విపరీతంగా కనపడుతున్నాయి ఒక పనికి నాలుగు సార్లు తిరగవలసి రావడము అలాగే కొంతమంది లోపాలు లేదా కొంతమంది చేసే పొరపాట్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త అయితే మిమ్మల్ని మీరు మాత్రం ఉన్నతమైన వ్యక్తిగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఒక షైనింగ్ పెట్టుకుంటారని చెప్పచ్చు అంటే కష్టపడతారు బాగా ప్రాక్టీస్ చేస్తారు ప్రతి పనిలోనూ కూడా విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చి పెట్టుబడులు పెడతారని చెప్పచ్చు మంచి నిర్ణయాలు తీసుకుంటారు చాలా రకాల సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు అయితే కొంచెం మీ మీద విమర్శలు పెరిగే అవకాశాలు ఒడిదుడుకులు ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి అంటే ఎవరికైనా డబ్బులు అప్పు వల్ల కానీ షూరిటీ సంతకాలు పెట్టడం వల్ల కానీ కొంచెం ఆర్థిక నష్టాలు బాగా కనపడతాయి డబ్బులు స్టక్ అవ్వడం కానీ ముండి బకాయిల వేధింపులు కానీ సమయాన్ని డబ్బులు చేతికి అంతగా రొటేషన్ జరగక మాత్రం కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పచ్చు అదొకటి చాలా సమస్య అయితే మీలో ఉండే ధైర్య సాహసాల వల్ల కొత్త రిస్క్లు చేస్తారని చెప్పచ్చు కొన్ని ప్రయోగాలు చేస్తారని చెప్పచ్చు వాటి వల్ల మాత్రం సాహసే లక్ష్మి ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా సాధిస్తారు విజయాన్ని ఏదైనా ఒక పని ప్రారంభం చేశారంటే ఇది పూర్తయ్యేదాకా వదలకూడదనే పట్టుదల బాగా పెరుగుతుంది కాకపోతే సాహసోపేత నిర్ణయాల వల్ల కొంచెం ఇబ్బందులు కూడా ఉన్నాయి తత్తు జాగ్రత్తలు తీసుకోండి ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం వద్దు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు జాగ్రత్త క్రయ విక్రయాల వల్ల మాత్రం ఖచ్చితంగా లాభాలు అయితే కనపడుతున్నాయి సంపాదన మీద బాగా ఇంట్రెస్ట్ పెరుగుతుందని చెప్పొచ్చు గవర్నమెంట్ పరమైన నిధులు కానీ లేదా ముఖ్యంగా రావాల్సిన సబ్సిడీలు లోన్లు కానీ పథకాలు కానీ ముఖ్యంగా ఇళ్ళ పట్టాలు కానీ లేదా పెన్షన్లు కానీ వచ్చే అవకాశాలు అలాగే ఏదైనా ముద్రలు లాంటివి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయని చెప్పచ్చు చాలా శాతం గొడవల నుంచి సర్దుకుపోయే మనస్తత్వం వల్ల చాలా సర్దుకుపోతాయని చెప్పచ్చు గొడవలు తగ్గుతాయని చెప్పచ్చు ప్రశాంతంగా కాలం గడపాలనుకుంటారు ఒంటరిగా ఉండాలనుకుంటారు వ్యాపారాల్లో కొత్త మెళుకులు పాటిస్తారని చెప్పొచ్చు వ్యాపారాన్ని విస్తరించాలని ప్రయత్నం చేస్తారు ప్రజలను నాకట్టుకుంటారు కస్టమర్లను నాకట్టుకుంటారు ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుసుకోవాలని కొత్త విజ్ఞానాన్ని తెలుసుకోవాలని కొత్త టెక్నాలజీని తెలుసుకోవాలని బాగా ప్రయత్నం చేస్తారు మంచి పుస్తకాలు చదువుతారు ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన భగవతారాధన ముఖ్యంగా దేవతాలయ దర్శనాలు తీర్థయాత్రలు చేసే అవకాశాలు విహారయాత్రలు చేసే అవకాశాలు బిందు విరాధాలు పాల్గొనే అవకాశాలు శుభకార్యాలు పాల్గొనే అవకాశాలు ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు విదేశీ ప్రయత్నాలు అనుకూలతలు కనపడుతున్నాయి వీసాలు రిజెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ అనుకూలతలు మళ్ళీ ప్రయత్నం చేస్తే వచ్చే అవకాశం కనపడుతుందని చెప్పొచ్చు విద్యార్థులకి గతంతో పోల్చుకుంటే విద్యాసక్తి బాగా పెరుగుతుంది గతంలో చేసిన తప్పుల్ని పొరపాట్లు తెలుసుకుంటారు పోటీ పడి మరీ తోటి విద్యార్థులతో చదువుతారు ప్రయోగాలు చేస్తారు ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేస్తారు అలాగే మీ టాలెంట్ తోటి ఏదైనా కొత్త కొత్త అద్భుతమైన ఆవిష్కరణ చేసే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా ఎలక్ట్రిక్ పరమైనటువంటి వాహనాలు తయారు చేయడం కానీ వాటికి ఏదైనా అప్డేట్ చేయడం కానీ కన్వర్షన్ చేయడం కానీ చేసే అవకాశాలు ఎలక్ట్రికల్ పరమైనటువంటి ఏవైనా ఛార్జింగ్ స్టేషన్లు పెట్టడానికి పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా కనపడుతున్నాయి చాలా రకంగా కొంచెం ప్రకృతి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడతారని చెప్పచ్చు అలాగే మొండి బకాయిలు వసూలు చేయడానికి బాగా ప్రయత్నం చేస్తారు విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు వాళ్ళు విదేశాల్లో చదువుకోవాలని విద్యార్థులు అనుకోవడంతో కనబడతాయి మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయని చెప్పొచ్చు ఈ యొక్క నెలలో బాగా అందరికీ కూడా ప్రతిదానికి పోరాడి నగ్గగలుగుతారు సులువుగా ఏ పని అవ్వదు చాలా కష్టపడాలి కానీ పోరాడి నగ్గే టాలెంట్ బాగా వస్తుంది ఈ నెలలో చేనేత కార్మికులకి చేతి పని చేసేవారికి లేదా కొంచెం వృత్తిపనులు చేసేవారికి ఈ నెలలో విపరీతమైన లాభం కనపడుతుందని చెప్పొచ్చు ముఖ్యమైన పనులన్నీ సజావుగా సాగుతాయి ఆర్థికంగా ఎదుగుదలైతే ఉంటుంది అప్పుల బాధల నుంచి కొంచెం బయటపడడానికి ప్రయత్నం చేస్తారు వ్యాపారంలో లబ్ధి ఖచ్చితంగా ఉంటుంది కుటుంబంలో తగాదాలు తగ్గుతాయి భార్యాభర్తల మధ్య కలయిక ప్రేమికుల మధ్య అన్యోన్యత ప్రేమ వ్యవహారాలు ఖచ్చితంగా వివాహం దాకా దారితీసే పరిస్థితులు కనపడుతున్నాయి స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు అలాగే అనుకున్న ప్రయాణాలు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు ఆగిపోయిన పెళ్లిళ్ళు కానీ లేదా వివాహం విషయంలో ఊగిసలాడుతున్న సంబంధాలు కుదరడం కానీ లేదా వివాహాలు జరగడం కానీ జరిగే అవకాశాలు నిరుద్యోగులకి మంచి మంచి ఉద్యోగ అవకాశాలతో పాటుగా మీరు అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు వచ్చే ఉన్నాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ప్రేమికుల మధ్య సఖ్యత ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు అనుకూడదు విడిపోయిన ప్రేమికులు కలవడము ఒకళ్ళనొకరు అర్థం చేసుకోవడము ఒకళ్ళనొకరు కష్ట సుఖాలు పంచుకునే అవకాశాలతో పాటుగా ఒక చక్కని అండర్స్టాండింగ్ కుదురుతుందని చెప్పొచ్చు క్రయ విక్రయాల్లో లాభాలు కనబడుతున్నాయి ఉద్యోగాల్లో అవకాశాలతో పాటుగా ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్లు స్థాన బదిలీలు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పటిదాకా ఆగిపోయిన స్టక్ అయిపోయిన ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఎవరికైతే ఉద్యోగాల్లో పర్మనెంట్ అవ్వలేదో వాళ్ళకి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనపడుతుంది అలాగే ఈ నెలలో మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీలో ఒక పరిణతి అయితే కనపడుతుందని చెప్పొచ్చు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టాలన్నా లేదా ఏదైనా లోన్ల ద్వారా ఏదైనా మంచి మంచి నిర్మాణాలు చేయాలన్నా ఇల్లు కట్టాలనుకున్నా కొనాలనుకున్నా అనుకూలిస్తుందని చెప్పచ్చు అయితే కొంచెం మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నం చేస్తే ముఖ్యంగా వ్యాయామాలు చేసినట్లయితే చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారని చెప్పచ్చు అలాగే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్త ఎవరి వాహనాలు ఎక్కినప్పుడైనా సరే వాళ్ళు సరిగ్గా నడుపుతున్నారో లేదో చూసుకోండి ర్యాష్ డ్రైవింగ్ చేసే వాళ్ళ వాహనాలు ఎక్కకండి వ్యసనాలు అంటే మద్యపానం చే సేవించి వాహనాలు నడిపే వాళ్ళ యొక్క వాహనాలు ఎక్కకండి లేదా మద్యపానం సేవించి వాహనాలు నడిపేవాళ్ళు చాలా ప్రమాదకరం చాలా జాగ్రత్తగా ఈరోజు రాత్రి ప్రయాణాలు మంచిది కాదు ఈ నెలలో అందులోనూ మద్యపానం సేవించి ఎట్టి బస్సులో వాహనాలు నడపకండి సీట్ బెల్ట్ హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోండి తో జాగ్రత్తలు తీసుకోండి ఈ నెల బాగా ప్రమాదాలు మాత్రం బాగా కనపడుతున్నాయి జాగ్రత్త అయితే స్త్రీలకి చిన్న చిన్న వివాదాలు మాట పట్టింపులు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్లు కనపడుతున్నాయి కాకపోతే అవన్నీ పోతాయని చెప్పొచ్చు భర్తతో జాగ్రత్త మాట్లాడేటప్పుడు అత్తమానతోటి కానీ కుటుంబంతో కానీ జాగ్రత్త అనవసరమైన వివాదాలు మాట పట్టింపులు తగాదాలతో పాటుగా కొంచెం మీ మీద నిందారోపాలు కనబడుతున్నాయి జాగ్రత్త విద్యార్థులు మాటి మాటికి అనవసరమైన వ్యవహాలు గురవుతూ ఉండడం మళ్ళీ మళ్ళీ కంట్రోల్ చేసుకుంటూ ఉండడం కొన్ని రకాల వ్యక్తుల పరిచయాల వల్ల ఇబ్బందులతో పాటుగా కొత్త కొత్త పరిచయాలు కొత్త స్నేహితులతో ప్రమాదాలు కనబడుతున్నాయి చాటింగ్లకు దూరంగా ఉండండి చదువు మీద ఆసక్తి పెట్టుకోండి కాన్సన్ట్రేషన్ చేయండి పోటీతత్వాన్ని పెంచుకోండి ముఖ్యంగా మంచి విద్యార్థులతో స్నేహాన్ని చేయండి అలాగే మంచి ప్రాజెక్ట్ వర్కుల్లో మంచి పరిణతిని సాధిస్తారని చెప్పచ్చు మీ యొక్క అద్భుతమైనటువంటి తెలివితేటలు పరిణతి ప్రదర్శించగలిగే అవకాశాలు అలాగే మంచి ర్యాంకులు పొందే అవకాశాలు అయితే ఉన్నాయి ఉద్యోగస్తులందరూ కూడా ఇబ్బందులు తగ్గుతాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి అనుకూలత ఉన్నాయని చెప్పొచ్చు వడ్డీ తాకట వ్యాపారస్తులకి లాభాలు రియల్ ఎస్టేట్ రంగాల వారికి స్వల్ప లాభాలు యంత్ర పరిశ్రమల వారికి చేపల పోల్ట్ రంగాల వారికి స్వల్ప లాభాలు ఐటీ షేర్ మార్కెట్ వారికి స్వల్ప నష్టాలతో పాటుగా ఎలక్ట్రికల్ మొబైల్ రంగాల వారికి స్వల్ప లాభాలు కంప్యూటర్ ఎలక్ట్రికల్ రంగాల వారికి స్వల్ప లాభాలు ఐరన్ ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి ఎక్కువ లాభాలు ఫ్యాన్సీ హోటల్ బంగారు రంగాల వారికి చాలా ఎక్కువ లాభాలు బట్టల వ్యాపారస్తులకి మీడియం మధ్యస్థ లాభాలు కనబడుతున్నాయని చెప్పొచ్చు వ్యవసాయదారులకు మాత్రం పంట లాభాలతో పాటుగా ప్రభుత్వ పరమైనటువంటి రాయితులు కానీ లబ్ధులు కానీ పొందే అవకాశాలు మంచి మార్పులు కనబడుతున్నాయి కాబట్టి అన్ని రంగాల వారికి కొంచెం ఒడిదుడుకులు ఉన్నా కూడా కొంచెం జాగ్రత్తగా ఈ నెలక వ్యవహారం నడిపినట్లయితే కనుక అనుకూలతలు ఎక్కువగా కనపడుతున్నాయని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెలలో కొన్ని జీవన విధానంలో మార్పులు కనుక తెచ్చుకున్నట్లయితే చాలా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే సాధారణంగా జీవన విధానంలో ఏ ఏం మార్పులు తెచ్చుకుంటే మన జీవితంలో మార్పులు వస్తాయా అంటే కనుక ప్రతి మనిషి జీవితం యొక్క చాలా విలువైనటువంటిది ప్రతి మనిషి జీవితం ఎంతో విలువైనటువంటి జీవితం కాకపోతే ఎంత విలువైనటువంటి జీవితం మనం ఎలా కొలుచుకోవాలి అంటే కనుక దాని ప్రభావం ఇతరుల మీద ఎంతగా ఆధారపడి ఉంటామో దాన్ని బట్టి మనం మన జీవితం యొక్క విలువను మనం కొలుచుకోవాలి అంటే మన జీవితం అంటే మనకు ఉండేటటువంటి వాల్యూ ఏంటి అంటే కనుక మనం మనం మీద మనం ఆధారపడుతున్నావా మన కాళ్ళ మీద మనం బతుకుతున్నావా లేదా మన టాలెంట్ మీద మన తెలివితేటలతోటి మన సమర్థతో మనం బతుకుతున్నావా లేదా ఇతరుల మీద మనం బతుకుతున్నావా ఇతరుల ఆలోచనల మీద బతుకుతున్నావా ఎవరన్నా కాపీ కొట్టు బతుకుతున్నావా లేకపోతే ఏంటి మన జీవన విధానం ఎవరి మీద ఆధారపడి ఎక్కువగా ఉంటుంది ఇది మన జీవితంలో మన టాలెంట్ని లేదా మన విలువని మనకి తెలివి తెలియజేస్తుంది కాబట్టి మన విలువ రోజు రోజుకి పెరగాలి మన తెలివితేటలు రోజు రోజుకి పెరగాలి మన జీవన విధానం రోజు రోజుకి మారాలి మనలో క్రమశిక్షణ మారాలి ఎప్పుడూ కూడా ఇతరుల మీద ఆధారపడకుండా బతకడం అనేటటువంటిది అలవాటు చేసుకోవాలి చిన్నప్పుడు మనం తల్లిదండ్రుల మీద ఆధారపడతాం పెద్దయ్యాక అది తగ్గాలి మన మీద మనం బతకాలి అలాగే ఈ ప్రపంచం మీద ఇంకొకళ్ళ మీద ఇంకొకరి మీద ఆధారపడుతూ బతకడం అనేటటువంటి మంచిది కాదు కాబట్టి మనం మనం చేసే ప్రతి పనులను కూడా ఇంట్లో ఉండే చిన్న చిన్న పనులు ఉంటాయి ఏదైనా క్లీనింగ్ కానీ ఇంకొకటి కానీ ఏదైనా చిన్న చిన్న ఎలక్ట్రానిక్ పనులు కానీ లేకపోతే ఇంట్లో ఫీజు పోయినా కూడా మనం ఎవరినో పిలిచి వాడు వస్తే వేస్తే తప్ప మనకి రాదన్నట్టుగా ఉంటూ ఉంటాం అంటే చాలా చిన్న పనులు కూడా మనం చేసుకోవడానికి ఇంకొకళ్ళ మీద ఆధారపడుతూ ఉంటాం అది చాలా పొరపాటు కాబట్టి ముఖ్యంగా ఏమిటి అంటే కనుక ప్రతి పనిని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రతి దాంట్లోనూ కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి ఆ రకంగా ఎక్కువగా ఇతరుల మీద ఆధారపడకుండా మన పని మనం చేసుకోగలం వచ్చినటువంటి సమయానికి మనం విలువ పెరుగుతుంది మన జీవన విధానం యొక్క విలువ పెరుగుతుంది మన విలువ పెరుగుతుంది అలాగే ఏదైనా బిల్లు కట్టాలని ఉన్నా ఆధారపడడం లేకపోతే ఏ చిన్న చిన్న పనికి కూడా ఇలా ఆధారపడడం అనేటటువంటిది ముఖ్యంగా ఈసారి తగ్గించుకున్నట్లయితే ఈ నెలలో ఖచ్చితంగా మీ జీవన విధానంలో బ్రహ్మాండమైన మార్పు వస్తుంది అని తెలియజేస్తూ అయితే సాధారణంగా మనిషి ప్రశాంతంగా బతకాలన్నా విజయం పొందాలన్నా కూడా ఒత్తిడి అనేటటువంటి దాన్ని తగ్గించుకోవాలి ముఖ్యంగా ఈ నెలలో ఈ మెంటల్ స్ట్రెస్ ప్రభావం అనేటటువంటిది ప్రతి ఒక్కరి మీద పడుతుంది ముఖ్యంగా వ్యాపారస్తుల మీద ఉద్యోగస్తుల మీద స్త్రీల మీద ఉ విద్యార్థిని విద్యార్థుల మీద ఖచ్చితంగా పడుతుంది కాబట్టి ఈ మెంటల్ స్ట్రెస్ అనేటటువంటిది తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ఇంకేంటంటే ఒత్తిడి మనల్ని అధిగమించకూడదుట మనమే దాన్ని అధిగమించాలట అంటే దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి అంటే రేపటి పనిని ఇవేళ ప్లాన్ చేసుకోవాలి అంటే ఒక క్రమశిక్షణ కావాలి టైం టేబుల్ కావాలి ప్రతిదానికి ఒక పవర్ని ముందరే బయలుదేరాలి అప్పుడు స్ట్రెస్ ఉండదు మెంటల్ స్ట్రెస్ ఉండదు అలాగే ఏ పని చేసినా సరే ఒకసారి ఆలోచించుకుని పని చేయాలి అప్పుడు పనులు కంగారు ఉండదు అని ప్లానింగ్ చాలా ముఖ్యం కాబట్టి ఈ మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నం చేయండి ఒత్తిడిని జయించే ప్రయత్నం చేయండి అలాగే లక్ష్యం మనల్ని ముందే మనం దాన్ని లక్ష్యాన్ని చేరాలట చూడండి అంటే ఒక టైం ఉంటుంది ఆ పర్టికులర్ టైంకి మనం ఆ లక్ష్యం అనుకున్నప్పుడు ఆ లక్ష్యానికి వెళ్ళిపోవాల్సిన దానికన్నా ముందర వెళ్ళిపోవాలి అదే దాని అర్థం లక్ష్యం మనల్ని ముందే మనం దాన్ని చేరాలి అంటే అర్థం ఏంటంటే పర్టికులర్గా ఒక నాలుగు రోజులు ఉందో పని చేయడానికి మూడో రోజే కంప్లీట్ చేసేయాలి లేదా చదువు విషయంలో ఉంది లేకపోతే ఈ సబ్జెక్టుని రెండు రోజుల్లో కంప్లీట్ చేద్దాం అనుకున్నాను లేదా ఒక రోజున్న రోజులని కంప్లీట్ చేసేయగలగాలి అలాగే ప్రతి పనిని కూడా లక్ష్యం మనకి ఇచ్చేసేటువంటి టైం కన్నా అంటే మనకు ఉండే టార్గెట్ టైం కన్నా మనం బిఫోర్గానే దాన్ని కంప్లీట్ చేయడం అనేటటువంటి మనం లక్ష్యాన్ని జయించడం అంటే ప్రతిదాన్ని జయించడానికి ఒక కాన్సెప్ట్ ఉన్నట్టుగా లక్ష్యాన్ని జయించాలంటే ఇది కాన్సెప్ట్ లక్ష్యం మనం వదిలేయకముందే మనం దాన్ని వదిలేయగలగాలి అంటే దాన్ని చేరాలి దాన్ని గమ్యాన్ని చేరాలి అలా చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈరోజు ఖచ్చితంగా ఈ యొక్క నెలలో మార్పు వస్తుంది అలాగే ఇంకొక విషయం కూడా ఉంది మృత్యు మనల్ని సమీపించక ముందే మనం సంపూర్ణంగా జీవించాలి ఇది చాలా గొప్ప విషయం ఇంజేదంటే ప్రతి మనిషి పుట్టినవాడు మరణించక తప్పదు కానీ అది వస్తుంది అని భయపడిపోతూ దాని గురించి ఆలోచిస్తూ దాని గురించి ఏవేవో రకరకాల ప్లానింగ్లు వేసేసుకుంటూ ఏవేవో క్రమశిక్షలు పాటించి పాటించాలి తప్పులేదు కానీ ఎప్పుడు దాని గురించే మృత్యువు మృత్యువు అని భయపడుతూ కూర్చుంటే కనుక చాలా ప్రమాదం చేత అది ఇప్పుడైనా రావచ్చు కానీ ఈ లోపే మనం ఏం చేయాలి సంపూర్ణంగా జీవించాలి సంపూర్ణంగా జీవించడం అంటే వ్యసనాలు లగ్జరీ లైఫ్ అక్కలేని పనులు కాదు సంపూర్ణ జీవితం సంపూర్ణ మానవుడు అంటే ఏంటంటే కనుక ఇక్కడ ఏం మంచి చేద్దాం అనుకుంటున్నావు ఏం గొప్పది చేద్దాం అనుకుంటున్నావు ఏది తయారు చేద్దాం అనుకుంటున్నావు ఏది గొప్పది సృష్టిద్దాం అనుకుంటున్నావో ఏది ప్రయోగం చేసి ప్రజలకు అందిద్దాం అనుకుంటున్నావు ఏది సాధించి ప్రజలకు ఉపయోగపడదాం అనుకుంటున్నావో మన టాలెంట్ ఉందో అదంతా కూడా మనం పూర్తిగా వినియోగించి కాలాన్ని సద్వినియోగపరుచుకుని ఏం ఏం మంచి పని చేద్దామన్నా తొందరగా చేసేయాలి ఏం కనిపెట్టినా తొందరగా చేసేయాలి అలాగే ఏది సంపాదించి మన వాళ్ళకి ఇద్దామన్నా తొందరగా చేసేయాలి ఈ రకంగా మృత్యు మనల్ని దగ్గి సమీపించే ముందరే మనం సంపూర్ణంగా జీవించాలి ఎక్కడ తిరగాలనుకున్నా తిరిగేయాలి ఏం చూద్దాం అనుకున్నా చూసేయాలి ఏం అనుభవించాలనుకున్నా అనుభవించేయాలి ఏం తిందామనుకున్నా తినేయాలి అలాగే ఏం సేవ చేద్దాం ఏం మంచి పని చేద్దాం ఉన్నది ఏ వితరణ చేద్దామని ఏ దానం చేద్దామని చేసేయాలి చేసేస్తే సంపూర్ణంగా జీవించేది మృత్యు ఎప్పుడు వచ్చినా సరే మనం ఆ రాణి మనం బాధ్యతలన్నీ తీరిపోయి అన్న అన్న స్థాయిలోకి వచ్చేయగలగాలి అంటే అలాంటి ప్రాతిపదిక వేసుకోగలిగినటువంటి వాడు చాలా గొప్పవాడు అవుతాడని సాధారణంగా మనలో అంటే కనుక ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ ఇవి బాగా ఉంటాయి దీనివల్లే సమస్త దుఃఖాలు సమస్త ఫెయిల్యూర్లు కనబడుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ అంటే కనుక మనిషి విపరీతంగా పనిచేసేస్తాడు ఆవేశంగా పనిచేసేస్తాడు కంగారుగా పనిచేసేస్తూ ఉంటాడు ఏదైనా సరే తుట్టుపాటుతనం కంగారు ప్లానింగ్ లేకుండా చేసే పనుల వల్లే చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు ఒకళ్ళిద్దరు కాదు వందకి తొంభై ఐదు మంది ఫెయిల్ అయిపోతున్నారు అనుమానం లేదు ఎందుచేత అంటే కనుక వీళ్ళకి కంగారు ఎక్కువ ఈ ఆవేశము కంగారు కోపము వీటి వల్లే జీవితంలో పెద్ద సమస్యలు వస్తాయి కాబట్టి మనం ఏం చేద్దాం అనుకున్న ఒక్క పది నిమిషాలైనా ఒక ప్రశాంతంగా మెడిటేషన్ చేస్తూ ఆ మెడిటేషన్ పరంగా మనకు వచ్చే ఆలోచనల్ని దాన్ని అన్వయం చేసుకుని చేయడం లేదా కొంచెం జాగ్రత్తగా దానికి స్కెచ్ ప్లానింగ్ వేసుకుని ఏ పని చేసినా కూడా మంచి పని అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి ఆవేశం అనేటటువంటిది చాలా ప్రమాదకరం ఆవేశం తక్కువ ఆలోచన ఎక్కువ గల వ్యక్తి గొప్పది ఏదైనా సాధిస్తాడు విజయాన్ని సాధిస్తాడు ఆనందంగా ఉంటాడు అని ఆవేశం తక్కువగా ఉండాలి ఆలోచన చాలా ఎక్కువగా ఉండాలి మనం మూడు గంటలు ఆలోచించాలి ఒక గంట పని చేయడానికి అంటే ఆ గంట పని కూడా చాలా ఇరవై నాలుగు గంటలు పనిచేయగలుగుతాం అంటే మూడు గంటలు ఆలోచించడం వల్ల ఒక గంటలో ఇరవై నాలుగు గంటలు పనిచేయగలుగుతాం అంత అంత శక్తి ఆలోచనాశక్తికి ఉంటుంది చెప్పే సాధారణంగా తెలివైన వాడు చాలా సునాయాసంగా పనిచేయగలుగుతాడు మోటగా ఉండేవాడు పని చేస్తూనే ఉంటాడు జీవితాంతం తెలివైనవాడు ఒక పనికి ఒక మిషన్ తయారు చేస్తాడు అదే మామూలుగా తెలివి తక్కువ వాడు ఏం చేస్తారంటే ఆ పని చేయడానికి నెలల తరబడి టైం తీసుకుంటాడు అంతే కదా మనలో మానవులో తెలివితేటలు ఉండడం వల్ల దీన్ని యంత్రాలు కనిపెట్టబడ్డాయి ఇన్ని రకాల పనిముట్లు కనిపెట్టబడ్డాయి మనిషి చేసే పనులు అన్నివన్నీ ఎందుకు చేస్తున్నాయి అంటే మనిషి ఇరవై నాలుగు గంటలు కష్టపడేది ఒక గంట కష్టపడితే ఒక మిషన్ పనిచేస్తుంది అలాగే ఇదంతా అవసరం రావడం ఇంచేత మనలో ఓపిక తగ్గిపోతుంది కాబట్టి ఏదో అవన్నీ పక్కన పెడితే ఈ రకంగా ఆలోచన ఎక్కువ ఉండాలి అలాగే ఆవేశం తక్కువ ఉండాలి కంగారు తక్కువ ఉండాలి అప్పుడు ఆటోమేటిక్గా ఈ నెలలో విజయాన్ని ఖచ్చితంగా పొందగలుగుతారు సా చాలా కొంతమందికి ఈ ఈ ప్రేరణ అనేటటువంటి చూసారా అంటే ప్రేరణ అంటే ఏంటి పనిచేసేయాలి ఏదో సాధించేయాలి ఉంటారు ఒక్కొక్కసారి షడంగా ఏదో మనం ఎలా చేసిన సరే ఇంకసారి మనం సాధించేయాలి ఈ నెలలో మాత్రం మనం ఏదో అద్భుతమైనటువంటిది ఏదో సృష్టించేయాలి లేకపోతే ఈ నెలలో మనం అప్పులు తీర్చేయాలి ఈ నెలలో మనం వ్యాపారంలో గొప్పవాళ్ళు అయిపోవాలి ఈ నెలలో మనం చదివేసుకునే ఏదో అయిపోవాలి అంటే ఈ రకమైన ప్రేరణ చాలామందికి వచ్చేస్తుంది కానీ అది ఎంతోసేపు నిలబడదు ముప్పై నిమిషాలు కొంతమంది నిలబడుతుంది గంట నిలబడుతుంది ఒకరు రోజు మాత్రం మాయించి ఉత్సాహంగా వాళ్ళు నుంచి రాత్రి దాకా వాళ్ళు ఏదైతే టార్గెట్ ఉందో ఆ ప్రేరణ అయితే దాని గురించి బాగా శ్రమ పడిపోతారు కానీ వందల తొంభై ఐదు మందికి ప్రేరణ కూడా నిలబడకే ఫెయిల్యూర్ అంటే ఈ వేళ దృఢంగా ఏదైతే అనుకున్నామో అది రేపు అంతే దృఢంగా ఉండాలి ఎల్లుండి అంతే దృఢంగా ఉండాలి సంవత్సరం తర్వాత కూడా అది అంతే దృఢంగా ఉంటే అది జీవితంలో సక్సెస్ అవుతుంది అది ఏం కనిపెట్టాలన్నా ఏం నేర్చుకోవాలన్నా ఏదైనా సరే వ్యాపారం అయినా సరే మొట్టమొదటి రోజు ఫస్ట్ ముప్పై నిమిషాలు అంటే మనకి ఈ ఉత్సాహం వచ్చినప్పుడు లేదా సాధించేద్దాం అనుకున్న ఒక ఆత్రత వచ్చేసినప్పుడు ఆ టైంలో ఎంత ఆ ముప్పై నిమిషాలు ఎంత ఉత్సాహం ఉందో అదే ముప్పై నిమిషాలు ఉత్సాహం సంవత్సరం పాటు ఉన్నట్లయితే కనుక ఎక్కువ కాలం నిలబెట్టుకున్నట్లయితే కనుక అది విజయానికి ఖచ్చితంగా మూలం అందుకనే గొప్ప వాళ్ళందరూ కూడా ఆ ప్రేరణని ఎప్పుడూ కూడా వాళ్ళని వాళ్ళు ఎంకరేజ్ చేసుకునేవారు అందులో మోటివేటెడ్ అంటారు మోటివేషన్ మిమ్మల్ని మీరు రోజు ఎంకరేజ్ చేసుకోవాలి రోజు పొద్దున లేచాక ఎస్ ఇది మనం ఈరోజు ఇది లక్ష్యం పెట్టుకుని చేరాలి మనం ఏదైతే మొట్టమొదటి అదంతా కూడా గుర్తు రావాలి రోజు కూడా ఈ రకంగా మన జీవితంలో ప్రేరణని మన టార్గెట్లని మన జీవిత లక్ష్యాన్ని మనల్ని మళ్ళీ మోటివేట్ చేసుకుంటూ ఉన్నట్లయితే రోజు రోజుకు ఒక అరగంట సేపు ఖచ్చితంగా అది మన జీవితాన్ని సక్సెస్ వైపుకి నడిపిస్తుంది అందులో అనమాట లేదు అంచేత సాధారణంగా పెద్దలు కొన్ని విషయాలు చెప్తారు జీవితంలోట ఎగరలేకపోతేట పరిగెట్టాలట పరిగెత్తలేకపోయినా పర్వాలేదు కనీసం నడవాలట నడవలేవా పాకు అంతేగాని ఏ చలనం లేకుండా ఏ చైతన్యము లేకుండా ఏ పని లేకుండా నిస్సత్తుగా బద్ధకంగా మాత్రం జీవించక జీవితం మనిషి యొక్క లక్ష్యం కాదు అలా జీవిస్తే ఆ మొక్కలకి మనకే ఉండి తేడా లేదు అవి కూడా అదే చోట గురించి అలా అవుతూ ఉంటాయి అంతే ఎక్కడికి చేద్ద వెళ్ళలే వాడికి ప్రాణం ఉంటుంది కానీ అవి ఎక్కడికి వెళ్ళవు కానీ మనిషి అలా కాదు మనిషి ఎప్పుడు మనిషి శవం అంటే ఏంటి శవం అంటే లేనటువంటిది శవం చేత మనిషి శవం కాడు మనిషి ఎవరు మనిషి ఏంటి ఎవరు అంటే లోపల ఒక చైతన్యం ఒక శక్తి ఉన్నటువంటి వాడు మనిషి అవుతాడు ప్రాణి అవుతాడు కాబట్టి మనలో ఆ ప్రాణం భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఆయన తెలివితేటలు ఇచ్చాడు కాబట్టి ఓ ఓడిపోయావా సక్సెస్ అయ్యామా కాకుండా ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించడానికి తపన చేస్తూ ఉన్నట్లయితే కనుక చైతన్యంగా ఉత్సాహంగా పాజిటివ్ థింకింగ్ తోటి కనుక ఉన్నట్లయితే ఈ పని అవుతుంది అనే నమ్మకంతో విశ్వాసంతో చేస్తూ ఉన్నట్లయితే కనుక దానితో పాటు భగవంతుడి మీద కూడా విశ్వాసాన్ని ఉంచినట్లయితే కనుక మన భగవంతుడు మనం చేసే పనిలో శ్రద్ధగా చేస్తే ఆయన సక్సెస్ ఇస్తాడనే విశ్వాసంతో మనం చేసినట్లయితే కనుక ఈ నెలలో ద్వాదశ రాశుల వారు అన్ని పనుల్లోనూ కూడా విజయం సాధించడం ఖాయం అందరూ ఏ విధమైన అనుమానం లేదు కాబట్టి అందరూ కూడా ఈ నెలలో మారడానికి జీవితంలో నెగ్గడానికి ప్రయత్నం చేస్తారో అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకు ముఖ్య గమనిక ఉంటాయి అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాలు చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్ూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోక సమస్త భవంతు స్వస్తి